టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ తర్వాత ఏ కోర్స్ చదివితే బాగుంటుంది, ఏ కోర్స్ చదివితే మంచి ఉద్యోగ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అనే విషయానికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి తెలీదు. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వెంటనే మీరు 3 క్వశ్చన్స్ మీకు మీరు వేసుకోవాలి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏ కోర్సు మనకి అవైలబుల్గా ఉంటాయి, ఫస్ట్ క్వశ్చన్. దానికి సంబంధించిన ఆన్సర్ కూడా నేనే చెప్తాను. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మీ ఎయిమ్ ఏంటి, అది మీకు మీరు ఆన్సర్ చేసుకోండి. అండ్ ఫైనల్గా మీరు ఏ రంగంలో ప్రావీణ్యులు, మీకు ఏ రంగం అంటే బాగా ఇష్టం అనేది మీరు ఆన్సర్ చేసుకోండి. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. అంటే టెన్త్ క్లాస్ తర్వాత ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. టెన్త్ క్లాస్ తర్వాత మనకి ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, పారామెడికల్ ఈ విధంగా చాలా కోర్సులు అయితే ఉన్నాయి. ముందుగా ఇంటర్మీడియట్ చూద్దాం. ఇంటర్మీడియట్ సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ఇంటర్మీడియట్ అనేది 2 ఇయర్స్ కోర్స్. ఇంటర్మీడియట్ ఫ్రీగా ఎడ్యుకేషన్ కావాలంటే మీకు ఒక ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. దాని పేరే ఏపీఆర్ జేసీ. ఏపీఆర్ జేసీ అనే ఒక ఎగ్జామ్ రాయాలి. అది రాసిన వెంటనే మీకు అందులో కానీ సీట్ వచ్చిందంటే మీకు ఫ్రీగా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది. ఇంకా ఇంటర్మీడియట్లో మనకి వివిధ రకాల బ్రాంచెస్ ఉన్నాయి. సైన్స్ అని, ఆర్ట్స్ అని, కామర్స్ అని ఈ విధంగా ఉన్నాయి. సైన్స్ చూసుకుంటే ఎంపీసీ, బైపీసీ ఈ విధంగా ఉంటాయి. ఎంపీసీ ఏంటంటే మీరు ఫ్యూచర్లో బీటెక్ చేయాలనుకుంటే కనుక ఎంపీసీ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా మీరు మెడిసిన్ సైడ్ వెళ్ళాలనుకుంటే కనుక మీరు బైపీసీ చేయాలి. ఓకే, అలాగే మీరు సిఏ చార్టెడ్ అకౌంట్స్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఎంఈసీ మాత్రం చేయండి. ఎందుకంటే ఎంఈసీలో మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి మీకు ఎంఈసీ చేయడం వల్ల మ్యాథ్స్ మీకు సిఏలో కవర్ అవుతుంది కాబట్టి ఎంఈసీ చేయడం కూడా చాలా మంచిది. ఈ విధంగా మీరు చేయొచ్చు. ఇకపోతే ఇక్కడ సిఈసి అండ్ హెచ్ఈసి ఉంది, దాన్ని స్కిప్ చేయండి. అవి అంత మంచి కోర్సులు అయితే కాదు. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా సరే మీకు అందులో మ్యాథ్స్ ఉండదు కాబట్టి మీకు స్కోప్ ఉంటుంది అంతా. సో మీరు సిఈసి అండ్ హెచ్ఈసిని స్కిప్ చేయండి. వీలైనంత వరకు ఎంపీసీ, బైపిసి అండ్ ఎంఈసి ఈ 3 ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఇకపోతే మనకి పాలిటెక్నిక్, పాలిటెక్నిక్ మీకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అదే పాలిసెట్. పాలిసెట్లో మంచి ర్యాంక్ వచ్చిందంటే కనుక మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్లో. సో మీరు ఒకవేళ మీరు పాలిటెక్నిక్ చేయాలనుకున్నా, చేయకూడదనుకున్నా సరే మీరు ఏపీఆర్జేసీతో పాటు పాలిసెట్ కూడా రాయండి, మీ ర్యాంక్ ఎంతో తెలుసుకోండి. మీరు బీటెక్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా పాలిటెక్నిక్ చేసి అప్పుడు బీటెక్ చేయడం కూడా మంచిదని చెప్తాను. ఎందుకంటే పాలిటెక్నిక్ మనకి ఆ కోర్సు వచ్చేసరికి 3 ఇయర్స్ ఉంటుంది, అందులో చాలా ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేయొచ్చు. కాబట్టి బీటెక్లో మీకు మంచి అనుభవం ఉంటుంది అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మీకు మంచిగా వస్తాయి. కాబట్టి పాలిటెక్నిక్ చేసి బీటెక్ చేయడం కూడా మంచిది. ఆ తర్వాత ఫ్యూచర్లో ఎంటెక్ చేస్తారు, అది కూడా మంచిదే. ఇక పాలిటెక్నిక్లో మనకి వివిధ రకాల బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కువ ప్రతి కాలేజీలో ఏంటంటే మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, IEEE, ఐటీ ఈ విధంగా కోర్సులు అయితే ఉంటాయి. ఇక ఇక్కడ బయోటెక్నాలజీ అండ్ టెక్స్టైల్, పెట్రోలియం, ప్లాస్టిక్, రబ్బర్ ఇవన్నీ కూడా ప్రతి కాలేజీలోనే ఉండవు, కొన్ని పర్టికులర్ కాలేజెస్ అని ఉంటాయి, ఆ వాటిల్లోనే ఇటువంటి బ్రాంచెస్ ఉంటాయి. ఇవి కూడా మంచివే కానీ ప్రతి కాలేజీలోనే ఉండవు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి పాలిటెక్నిక్ తర్వాత మీకు ఐటీఐ కూడా ఉంటుంది. ఐటీఐ కూడా మంచి రంగమే. ఇది చాలామంది చీప్ అనుకుంటారు ఐటీఐ. ఐటీఐ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. మనకి ఫ్యూచర్లో సోలార్ ఎనర్జీకి సంబంధించి చాలా ప్రొడక్ట్స్ అయితే మనకు లాంచ్ అవబోతున్నాయి. ఫ్యూచర్ అంతా మనకి సోలారే. సో మీరు ఐటీఐ చేసి సోలార్ చేస్తే కూడా అది కూడా మంచిదని చెప్తాను. అలా కాకుండా ఐటీఐ చేసి పాలిటెక్నిక్ చేయడం కూడా చాలా మంచిది. చాలామంది స్టూడెంట్స్ కూడా దీన్ని ఫాలో అవుతున్నారు, ఐటీఐ చేసి పాలిటెక్నిక్ చేస్తున్నారు చాలామంది, అది కూడా మంచిదే. ఐటీఐలో మనకి చాలా రకాల బ్రాంచెస్ ఉన్నాయి. అందులో చూసుకుంటే ఫిట్టర్, కంప్యూటర్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రికల్ ఈ విధంగా చాలానే ఉన్నాయి. పెయింట్ టెక్నాలజీ, కుక్కరీ, ఫైర్మ్యాన్ ఈ విధంగా చాలా ఉన్నాయి. మీకు నచ్చిన రంగంలో మీరు మీ ఇష్టమైన బ్రాంచ్ మీరు తీసుకోవచ్చు. ఇక పారామెడికల్ విషయానికి వస్తే అది 3 ఇయర్స్ ఉంటుంది. ఇందులో డిఎల్ఎంటి, డిహెచ్ఎంఎఫ్ఎం ఈ విధంగా హెల్త్ ఇన్స్పెక్టర్ ఈ విధంగా చాలా కోర్సులు అయితే ఉంటాయి ఇందులో.
ఇందులో మీకు నచ్చిన బ్రాంచ్ తీసుకొచ్చి ఇందులో డిఎల్ఎంటి అదేవిధంగా హెల్త్ ఇన్స్పెక్టర్ ఇవన్నీ కూడా మంచివే, మంచి బ్రాంచెసే. ఇది కూడా మంచి లైఫ్ అయితే ఉంటుంది. మీలో మంచి టాలెంట్, మీలో మంచి డెడికేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ అదర్స్ అనేసి ఉంది, ఇందులో ఫ్యాషన్ డిజైనింగు, ఫోటోగ్రఫీ, జ్యువెలరీ డిజైనింగ్, బ్యూటీ అండ్ కాస్మెటాలజీ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా మంచి లైఫ్ అయితే ఉంటుంది. కాకపోతే మీకు మంచి డెడికేషను, మీకు టాలెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ వైపు కూడా వెళ్ళచ్చు. టాలెంట్ ఉంటే సరిపోదు, టాలెంట్తో పాటు ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. టాలెంట్ ఉండి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళకండి, టాలెంట్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యాషన్ డిజైనింగ్ కూడా మంచి లైఫ్ అయితే ఉంటుంది. ఇకపోతే మనకి షార్ట్ టర్మ్ కోర్సెస్ అని 6 మంత్స్ లేకపోతే 1 ఇయర్ ఉంటాయి. ఇవి ఇవి చూసుకుంటే కంప్యూటర్ సంబంధించిన కోర్సెస్ ఇవి, డిటిపి, టాలీ, ఇంటర్నెట్, గ్రాఫిక్స్, యానిమేషన్, వెబ్ డిజైనింగ్ ఈ విధంగా చాలా కోర్సులు అయితే ఉంటాయి. ఇందులో మీకు మంచి కోర్స్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్తో పాటు టాలెంట్ కానీ ఉంటే కనుక మీరు గ్రాఫిక్స్, యానిమేషన్ అండ్ వెబ్ డిజైనింగ్ ఈ 3 ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. మీరు వీటిలో కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది, ఇవి కూడా మీరు ట్రై చేయొచ్చు. కాకపోతే మీలో డెడికేషన్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, అప్పుడు మాత్రం వెళ్ళండి. లేకపోతే వీటి వంక అసలు చూడే చూడద్దు, టైంపాస్ కోసం నేర్చుకోండి అంతే. ఇది ఫ్రెండ్స్ 10th క్లాస్ తర్వాత అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అయితే. మీరు ఏ కోర్స్ చూస్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.